హాయ్ ఫ్రెండ్స్, మీరు ఫిలిం పాలిటిక్స్ స్పోర్ట్స్ వైరల్ న్యూస్ అప్డేట్ తెలుసుకోవాలనుకున్నారా? అయితే మీ న్యూస్ యాప్ని ఇన్స్టాల్ చేసుకోండి. ఈ యాప్స్ కేవలం 2.5 MB మాత్రమే. ఈ యాప్లో మీరు కూడా న్యూస్ పోస్ట్ చేయొచ్చు. అంతేకాకుండా ఈ యాప్లో 24 అవర్స్ తెలుగు లైవ్ టీవీ న్యూస్ చూడొచ్చు. మీ న్యూస్ యాప్ని ఒక్కసారి ఇన్స్టాల్ చేసుకోండి, నచ్చకపోతే అన్ఇన్స్టాల్ చేసుకోండి. ఈ యాప్ లింక్ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది, ఇన్స్టాల్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. 2016లో హాలీవుడ్లో ఒక సినిమా వచ్చింది, దాని పేరు లూసీ. ఆ సినిమాలో లూసీ అని పిలువబడే యాక్ట్రెస్ తన యొక్క బ్రెయిన్ని 100కు 100% ఉపయోగిస్తుంది. కానీ ఎలా సాధ్యమైంది అది తెలుసుకోవాలంటే మీరు ఆ సినిమా చూడాల్సిందే. ఆ సినిమాలో హీరో ఏం చేసింది అనేది ఇవాళ మన టాపిక్ కాదు. ఇవాళ మన టాపిక్ ఏంటంటే, ఒకవేళ మన మనుషులు మన యొక్క బ్రెయిన్ మొత్తం 100% బ్రెయిన్ని యూజ్ చేస్తే ఏమవుతుంది, దాని యొక్క ప్రభావం ఏ విధంగా ఉంటుంది అన్న విషయం గురించి మీకు తెలియని కొన్ని ఆసక్తికరమైన విషయాలు ఈ వీడియోలో తెలుసుకునే ముందు టీటాక్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇక విషయంలోకి వెళ్దాం. ఈ భూమి మీద నివసించే ప్రతి ఒక్కరి తలలో బ్రెయిన్ ఉంటుంది. ఆ బ్రెయిన్ ని కొంతమంది తక్కువగా ఉపయోగిస్తారు, కొంతమంది ఎక్కువగా ఉపయోగిస్తారు. సైన్స్ పరంగా చెప్పాలంటే మనిషి తన బ్రెయిన్ ని 1 లేదా 2% బ్రెయిన్ మాత్రమే ఉపయోగిస్తాడు. మరి కొంతమంది ఏమంటారంటే బ్రెయిన్ లో 10% కూడా ఉపయోగించవచ్చు అని చెప్తూ ఉంటారు. ఈ విషయాలు మీరు కూడా ఇప్పటికి చాలా సార్లు వినే ఉంటారు. ఎంత పెద్ద ప్రాబ్లం ఉన్నా గానీ సాల్వ్ చేయడానికి మనిషి 1% బ్రెయిన్ ఉపయోగిస్తే సరిపోతుంది. మనిషి యొక్క మొత్తం శరీరంలో బ్రెయిన్ యొక్క బరువు మనిషి యొక్క బరువుతో పోలిస్తే 3% ఉంటుంది. కానీ మనిషి యొక్క బాడీలో శక్తిని బ్రెయిన్ 20% ప్రొడ్యూస్ చేస్తుంది. మన బ్రెయిన్ లో 10% న్యూరాన్లతో నిండి ఉంటుంది. అవి మన యొక్క నర్వస్ సిస్టమ్ లో ఒక మహత్వపూర్ణమైన అంగం. న్యూరాన్స్ అనేవి ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ ని స్టోర్ చేసుకుంటుంది. బ్రెయిన్ లో మిగతా 80% గ్యారియల్ సెల్స్ ఉంటాయి. అవి న్యూరాన్స్ తమ పని తాము చేసుకోవడానికి ఇవి సహాయపడతాయి. మన యొక్క బ్రెయిన్ కొన్ని రకాల ప్రక్రియలను ఎదుర్కోవడానికి ఉపయోగపడుతుంది. అందులో కాగ్నిటివ్ ఫంక్షన్స్ కలిగి ఉంటుంది. సాధారణ భాషలో చెప్పాలంటే, ఫర్ ఎగ్జాంపుల్, కంప్యూటర్ మన బాడీ అయితే అందులో సిపియు మన యొక్క బ్రెయిన్. కంప్యూటర్ లో వీడియో నడుస్తుంది అనుకోండి, ఆ వీడియో ప్లే అవడానికి ముఖ్య కారణం సిపియు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్, మీరు రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తున్నారు అనుకోండి, రోడ్డు మీద ఒక కుక్క వచ్చి మురిగింది, అప్పుడు మీ మెదడు మీ శరీరానికి బైట్ ఆర్ ఫ్లైట్ అనే సిగ్నల్ ఇస్తుంది. అంటే ఆ కుక్కకి ఎదురు వెళ్ళు లేదా అక్కడ నుంచి పారిపో అని. ఈ మెసేజ్ కి రెస్పాండ్ అవుతూ మీ హార్ట్ కొట్టుకునే వేగం కూడా పెరుగుద్ది. నిజానికి ఇంత సడన్ గా జరగడం వల్ల మీకు హార్ట్ అటాక్ అనేది రావచ్చు. కానీ ఇక్కడ మన బ్రెయిన్ మనల్ని ఎలా కాపాడుతుందంటే, ఫైట్ ఆర్ ఫ్లైట్ సిగ్నల్ ఇచ్చినప్పుడు మన బ్రెయిన్ అడ్రినల్ గ్లాండ్స్ కూడా మెసేజ్ ఇస్తుంది. అప్పుడు అడ్రినల్ గ్లాండ్స్ కొన్ని హార్మోన్ ని ప్రొడ్యూస్ చేసి మీ గుండెని నార్మల్ గా కొట్టుకునేలా చేస్తుంది. ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, మన ప్రమేయం లేకుండానే ఇదంతా లోపల జరిగిపోతుంది. కానీ మరి ముఖ్యంగా ఇంకొకటి తెలుసుకోవాల్సింది ఏంటంటే, మనం ప్రాక్టీస్ చేసి మన బ్రెయిన్ నుండి వెళ్లే సిగ్నల్స్ కూడా మనం కంట్రోల్ చేయొచ్చు. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే, టిబెట్ లో చాలా మంది మాంక్స్ ఎక్కువ ఫోకస్ తో వాళ్ళ శరీరాన్ని వాళ్ళ మెదడుని బ్యాలెన్స్ గా కంట్రోల్ చేస్తారు. వీరు వాళ్ళ బ్రెయిన్ నుంచి బాడీకి వెళ్లే సిగ్నల్స్ ని కంట్రోల్ చేయగలరు. ఎలా అంటే, టిబెట్ లో బాగా చలి పెరిగిపోయినప్పుడు వాళ్ళు మెడిటేషన్ చేసి వాళ్ళ బ్రెయిన్ నుంచి వాళ్ళ బాడీకి వెళ్లే సిగ్నల్స్ ని కంట్రోల్ చేసి వాళ్ళ శరీరాన్ని వేడి చేసే హార్మోన్స్ ని ఉత్పత్తి చేసుకుంటారు. అలా ఆ క్లైమేట్ కి వాళ్ళ బాడీ టెంపరేచర్ ఎంతవరకు కంఫర్ట్ అంతవరకు వారు మెయింటైన్ చేస్తారు. ఇదే టెక్నిక్ యూజ్ చేసి అసలు నయం కాని రోగాలను కూడా తగ్గించవచ్చు. ఒక మనిషికి స్ట్రోక్ వచ్చినప్పుడు తన శరీరానికి పారాలసిస్ వస్తుంది. ఒకప్పుడు పారాలసిస్ అంటే తగ్గదు అనేసేవారు. కానీ కొంతమంది థెరపిస్ట్ తమ పేషెంట్ బ్రెయిన్స్ కి కొంచెం ట్రైనింగ్ ఇప్పించి పదే పదే వాళ్ళ ఎఫెక్ట్ అయిన పార్ట్స్ కి సిగ్నల్ ఇస్తూ, అంటే చిన్న చిన్న టాస్క్లు ఇస్తూ, అంటే ఉదాహరణకి కప్పులు లిఫ్ట్ చేయించడం, చిన్న చిన్న అక్షరాలు రాయించడం, ఇలా చేయించడం వల్ల రెగ్యులర్ మూవ్మెంట్ జరిగి న్యూరాన్స్ వాటంతటవే రిపేర్ చేసుకుంటూ స్లోగా పారాలసిస్ ని తగ్గిస్తుంది. దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు, మన బ్రెయిన్ ని మనం కరెక్ట్ గా ఫోకస్ చేస్తే ఎటువంటి అనారోగ్యాన్ని పోగొట్టుకోవచ్చు. ముఖ్యంగా మన బ్రెయిన్ యొక్క పవర్ ని పెంచుకోవడానికి మొదటి స్టెప్ ఏంటంటే, మనం ప్రతిరోజు ఏదో ఒకటి నేర్చుకుంటూ ఉండాలి. మనకు ఒక వయసు వచ్చిన తర్వాత మనం బయట ప్రపంచంతో పెద్దగా కనెక్ట్ అవ్వం. ఒకే విధమైన డైలీ రొటీన్ ని ఫాలో అవుతూ ఉంటాం. ఇలా చేయడం వల్ల మనం మన అబ్జర్వేషన్ పవర్ ని మరియు మనలో ఉండే క్యూరియాసిటీని మనమే తగ్గించేసుకుంటాం. మన బ్రెయిన్ ని మనం స్టిమ్యులేట్ చేయాలనుకుంటే మనం కొత్త విషయాల్ని నేర్చుకుంటూ వాటిని తెలుసుకుంటూ మన చుట్టూ ఉండే నేచర్ ని అబ్జర్వ్ చేస్తూ కొత్త కొత్త మనుషులతో మాట్లాడుతూ కొత్త వాసనలు, కొత్త శబ్దాలు, కొత్త రకమైన టేస్ట్లు చేస్తూ మనల్ని మనం అప్డేట్ చేసుకుంటూ ఉండాలి. అప్పుడప్పుడు మనం రోజు తినే ఫుడ్ లో కొంత మార్పులు చేసి కొత్త రుచులు చూడడం కూడా మంచిదే. మనం డైలీ ఏదో ఒకటి చదవడం వల్ల, కొత్త విషయాలు తెలుసుకోవడం వల్ల మన బ్రెయిన్ లో కొత్త కనెక్షన్లు ఫామ్ అవుతాయి. అందుకే మీకు ఉపయోగపడే మంచి ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటూ వాటిని వాడుతూ మిమ్మల్ని మీరు ఇంప్రూవ్ చేసుకోవచ్చు. చూసారు కదా, మనుషులు తమ యొక్క మెదడుని 100% ఉపయోగిస్తే ఏం జరుగుతుంది అనే విషయం గురించి మీకు తెలియని కొన్ని ఆసక్తికరమైన విషయాలు ఈ వీడియోలో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరికొన్ని ఆసక్తికరమైన విషయాల గురించి తెలుసుకోవాలనుకుంటే టీటాక్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.